హైదరాబాద్ లో ఐటీ సోదాలు కలకలం రేపుతున్నాయి. నగర శివారు ప్రాంతాల్లో ఈ ఐటీ సోదాలు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. 100 మంది బృందంతో ఈ సోదాలు ఐటీ అధికారులు చేస్తున్నారు. పలు కంపెనీలతో పాటు కొందరి ఇళ్లల్లో కూడా విస్తృత తనిఖీలు జరుపుతున్నారు ఐటీ అధికారులు. రైటిక, ఈ ఐటీ సోదాలకు సంబంధించిన అప్డేట్స్ తెలుసుకుందాం. మా క్రైమ్ బ్యూరో రవితేజ అందిస్తారు. రవితేజ, ఐటీ కార్యాలయం నుండి ఇంతకు ముందే అధికారులు విడివిడి బృందాలుగా విడిపోయి దాదాపు 100కు పైగా అధికారులు సిటీలో, సిటీ అవుట్స్కర్ట్స్ లో ఉన్నటువంటి ఇళ్లలో, కంపెనీలలో, కార్యాలయాల్లో తనిఖీలు చేయడానికి బయలుదేరినట్టుగా కూడా సమాచారం అందుతుంది. కుక్కట్పల్లి ఓ ప్రాంతానికి చేరుకొని అక్కడ ఇప్పటికే రెసిడెన్షియల్ ఇంట్లోకి చేరుకొని ఐటీ సోదాలు సాగిస్తున్నట్టుగా కూడా సమాచారం అందుతుంది. అధికార పార్టీ ఎమ్మెల్యే ఇంటిపైనే ఈ యొక్క సోదాలు సాగించడము, అతను పార్టీని అడ్డుపెట్టుకొని వివిధ కంపెనీలను ఏర్పాటు చేసి వచ్చేటువంటి ఆదాయం అంతా కూడా ఐటీ పరిధిలోకి తీసుకురాకుండా ఇదంతా హవాల రూపంలో ట్రాన్సాక్షన్స్ జరుపుతా ఉన్నారు. గతంలో ఎన్ని నోటీసులు ఇచ్చినా, ఎంత ఫైన్ విధించినా వారిలో ఒక మార్పు రాకపోవడంతో ఐటీ అధికారులు ఈరోజు విడిగా బృందాలు వీడిపోయి హైదరాబాద్ లో శివారు ప్రాంతాల్లో ఉన్నటువంటి రాజకీయ నాయకుల కంపెనీలు, ప్రైవేట్ కంపెనీలు, వారి ఇళ్లలో, బంధువులు, సన్నిహితులు, సమీప బినామీ ఇళ్లలో కూడా ఈ యొక్క సోదాలు సాగిస్తా ఉన్నారు. పెద్ద మొత్తంలో ఇప్పటి వరకు పన్ను ఎగ్గేసేటువంటి ప్రయత్నాలు చేసినటువంటి కంపెనీలను టార్గెట్ చేసి లీస్ట్ ని చేతిలో పట్టుకొని అధికారులు బయలుదేరి ఈ యొక్క సోదాలు అయితే సాగిస్తా ఉన్నారు. మరి కాసేపట్లో ఏ కంపెనీలపై సోదాలు జరుగుతూ ఉన్నాయి, వారి పైన ఉన్నటువంటి అభియోగాల ఆరోపణలు ఏంటి, గతంలో ఐటీ విషయంలో ఏదైనా వారిపైన చర్యలు తీసుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయా అనే దానిపై కూడా మరి కాసేపట్లో ఒక స్పష్టత రానుంది. 100 మంది ఐటీ అధికారులు అంటే మొదటిసారి ఇంత పెద్ద మొత్తంలో ఐటీ అధికారులు రోడ్లపైకి వెళ్లి తనిఖీ చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడిందంటే పెద్ద కంపెనీలనే లక్ష్యంగా చేసుకుని ఐటీ అధికారులు ఈరోజు సోదాలు చేయబోతా ఉన్నారనేది మాత్రం సమాచారం అందుతా ఉంది. ఇంకా కొద్దిసేపట్లో ఏ కంపెనీలు ఎక్కడి నుంచి దీన్ని ఆపరేట్ చేస్తా ఉన్నారు, వెనుక నుంచి నడిపిస్తున్నటువంటి ఎండీలు, డైరెక్టర్లు, మేనేజ్మెంట్ సంబంధించినటువంటి వ్యక్తులు, వాళ్ళ బంధువులు బినామీ పేర్లతో అకౌంట్స్ ఓపెన్ చేసి తారుమారు చేసినటువంటి కొన్ని ఆరోపణలపై ఈ యొక్క సోదాలు సాగిస్తా ఉన్నారు. ఇప్పటికే వారు అనుకున్నటువంటి ప్లేసెస్ అయితే చేరుకొని ఇప్పుడిప్పుడే ఇళ్లలకు చేరుకొని ఇంటి వారిని ఎవరిని బయటకు వెళ్లకుండా పూర్తిగా ఆ ప్లేసెస్ అంతా కూడా వాళ్ళ ఆధీనంలోకి తీసుకుని ఒక సోదాలు అయితే స్టార్ట్ చేయడం జరిగింది. అయితే రవితేజ, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ బంధువుల ఇళ్లలో కూడా సోదాలు చేస్తున్నట్లు తెలుస్తోంది, ఇటు నగర శివారు ప్రాంతాల్లో కూడా చేస్తున్నట్లు తెలుస్తోంది. అసలు ఎవరి టార్గెట్ గా జరుగుతున్నాయి ఐటీ సోదాలు? టిఆర్ఎస్ ఎమ్మెల్యే గతంలో టీడీపీ పార్టీలో ఉండడము, ఆ తర్వాత టిఆర్ఎస్ లోకి ఇతను పార్టీ మారినటువంటి వెంటనే అతనికి అధిష్టానం టికెట్ కేటాయించడము, కొంత తన సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తుల ద్వారా అధికంగా ఓట్లు సంపాదించుకొని అక్కడ జూబ్లీహిల్స్ లో తను గెలుపొందిన తర్వాత చాలా ఉన్నత పొజిషన్ లో ఉన్నటువంటి వ్యక్తులు ఆ ప్రాంతంలో నివాసం ఉండడము, వారితో పరిచయాలు ఏర్పాటు చేసుకోవడము, వారు చెప్పిన విధంగా వారి సలహాల మేరకు కంపెనీలను ఏర్పాటు చేయడము, ఈ కంపెనీలు కూడా తను ఒక ఎమ్మెల్యేనని, తన అధికార పార్టీ సహకారం ఉంటుందని, అధికారంలో ఉన్నటువంటి కీలక వ్యక్తులకు తనకు రెగ్యులర్ గా టచ్ లో ఉంటారని, ఈ ఓవర్ కాన్ఫిడెన్స్ తో ఈ కంపెనీలను ఏర్పాటు చేసి ఈ కంపెనీలలో ప్రాపర్ గా రాకపోకలు, ఇన్వెస్ట్మెంట్స్ కానీ, ఆదాయం కానీ ఇవన్నీ ఐటీ పరిధిలోకి ఖచ్చితంగా తీసుకురావాల్సి ఉంటుంది. 6 నెలల చొప్పున లేదా సంవత్సరం చొప్పున మీకు వచ్చేటువంటి ఆదాయాన్ని బట్టి దాంట్లో ఐటీ చెల్లింపులు తప్పనిసరిగా చేయాల్సిందే. చేయకపోయినా దీనిపైన ఎప్పటికప్పుడు ఐటీ అధికారులకు వాళ్ళకి నోటీసులు జారీ చేయడము లేదా ఫైన్ విధించడము, తనిఖీలు చేయడము, ఇది రెగ్యులర్ గా జరిగేటువంటి ప్రాసెస్ కాబట్టి ఆ ఎమ్మెల్యే ఇంటిపైన సోదాలు సాగుతున్నాయా లేవా అనే దానిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఐటీ అధికారులు అయితే కుక్కట్పల్లిలో ఉన్నటువంటి ఈ ఎమ్మెల్యేకు తాలూకా బంధువుల ఇళ్లలో, తన సన్నిహిత ఇళ్లలో మాత్రం ఇప్పటికే చేరుకొని సోదాలు అయితే ప్రారంభించారు. ఈ ఎమ్మెల్యే తరఫున ఏ కంపెనీలను ఏర్పాటు చేసుకున్నాడు, ఎంత మేరకు ఐటీ ఇప్పటి వరకు చెల్లించకుండా తను పన్ను ఎగ్గొట్టేటువంటి ప్రయత్నాలు చేశాడు, ఎందుకు ఇంతవరకు ఐటీ కట్టలేక డిలే చేశాడు అనే దానిపై మాత్రం ఐటీ అధికారులు ఒక సోదాలు సాగుతా ఉన్నాయి. దాంతోపాటు వారి కుటుంబ సభ్యుల నుంచి కూడా ఆదా తీస్తా ఉన్నారు. ఇది ఎంతవరకు వాస్తవం అనే దానిపై మాత్రం మరి కాసేపట్లో ఒక క్లారిటీ రానుంది. రవితేజ, సాధారణంగా మనం చాలా రైట్స్ చూస్తుంటాం, ఎన్ఐఏ కానీ, ఐటీ కానీ, ఈడీ, ఇలా వివిధ రకాల ఐడి రైట్స్ చూస్తూ ఉంటాం. కేవలం ఐటీ రైట్స్ లో ఎలాంటి డాక్యుమెంట్స్ అవి సెలెక్ట్ చేస్తూ ఉంటారు?
ఐటీ రైట్స్ అనేది ఎవరైతే వ్యాపారవేత్తలు బిజినెస్ లో పెట్టుబడులు పెట్టడము ఈ బిజినెస్ లో పెట్టుబడులు పెట్టిన తర్వాత ఆ కంపెనీకి చెందినటువంటి డైరెక్టర్స్ ఎంత వరకు ఉండాలి ఏ స్థాయిలో ఉండాలి లిమిటెడ్ గా ఈ కంపెనీని ఏర్పాటు చేయాల్సి ఉంటుంది వీళ్ళు కంపెనీ ఏర్పాటు చేసి ఇతను ఫ్రంట్ లైన్ లో కనిపించి మిగతా బ్యాక్ డోర్ నుంచి అనేక మంది డైరెక్టర్లని సబ్ డైరెక్టర్లని మేనేజ్మెంట్ తరఫున ఎండీలని దాదాపు 15-20 మంది నుంచి కూడా అక్రమంగా వీళ్ళు నియమించుకొని వారి ద్వారా ఈ యొక్క లావాదేవీలు జరుపుతూ ఉంటారు ఈ అక్రమంగా నియమించినటువంటి ఈ సభ్యులు చేపడుతున్నటువంటి లావాదేవీలు ఇవన్నీ కూడా ఐటీ పరిధిలోకి అధికారికంగా కంపెనీ లావాదేవీలు జరుపుతున్నట్టు కూడా ఇవన్నీ చూపించకుండా తప్పించుకునేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఆ ఐటీ అధికారులు నెలకు 2-3 సార్లు కంపెనీలలో ఎంతెంత లావాదేవీలు జరుగుతూ ఉన్నాయి వీళ్ళు ఏ మెటీరియల్ ఇచ్చారు ఏ మెటీరియల్ కి ఎంత వీళ్ళు డబ్బులు స్వీకరించారు ఏ రూపంలో స్వీకరించారు అవన్నీ కూడా బిల్స్ ప్రాపర్ గా మెయింటైన్ చేస్తా ఉన్నారా లేదా స్టేట్ ఐటీ సెంట్రల్ ఐటీ ఈ రెండింటిని పే చేస్తా ఉన్నారా లేదా ఈ డబ్బులన్నీ ఏ అకౌంట్స్ కి వెళ్తా ఉన్నాయి ఫిక్స్డ్ సేవింగ్ అకౌంట్స్ కరెంట్ అకౌంట్స్ కి షేర్ అవుతా ఉన్నాయా ప్రధానంగా వీళ్ళు పెట్టుకున్నటువంటి డైరెక్టర్ల అకౌంట్స్ కి వెళ్తున్నాయా ఇల్లీగల్ గా వేరే వ్యక్తులకు వెళ్తా ఉన్నాయా అని కూడా వీటన్నిటినీ పక్కాగా పరిశీలించి ఇదంతా ఇల్లీగల్ మార్గంలో జరుగుతున్నట్టు ఐటీ గుర్తించి వీరందరికీ నోటీసులు జారీ చేసేటువంటి సందర్భాలు ఉంటాయి ఆ రకంగా లావాదేవీలు జరుగుతున్నటువంటి సమాచారం వచ్చినటువంటి వెంటనే ఐటీ అధికారులు ఆ కంపెనీలో జరుగుతున్నటువంటి లావాదేవీలు అన్ని కూడా పరిశీలిస్తూ ఉంటారు రికార్డ్స్ ప్రాపర్ గా మెయింటైన్ చేయకపోవడము ఎంత మెటీరియల్ ఇచ్చిరా ఆ మెటీరియల్ రికార్డ్స్ లో మెన్షన్ చేయకపోవడము వచ్చినటువంటి డబ్బులు ఎవరి చేతికి వెళ్తా ఉన్నాయి ఎంతమందికి జీతాలు ఇస్తా ఉన్నారు ఆ ఎంప్లాయీస్ ఐటీని మీరు కట్ చేస్తున్నారా లేదా వచ్చిన అమౌంట్ అంతా కూడా మీరు ఎట్లా వివిధ అకౌంట్స్ కి షేర్ చేస్తా ఉన్నారు ఇవన్నీ కూడా ఐటీ పరిధిలోకి వస్తూ ఉంటాయి కాబట్టి ఇవన్నీ పక్కాగా మెయింటైన్ చేస్తే ఎలాంటి ప్రాబ్లం ఉండకపోవచ్చు కానీ మెయింటైన్ చేయకుండా ఐటీ తప్పించుకునేటువంటి ప్రయత్నాలు చేస్తే ఖచ్చితంగా వీరికి భారీ ఫైన్ విధించడం లేదా కార్యాలయాన్ని సీజ్ చేయడం ఆ వ్యక్తుల పైన కరప్షన్ కేసులు నమోదు చేయడము ఆ కంపెనీని క్లోజ్ చేయడము గతంలో జరిగినటువంటి సందర్భాల లాగానే ఈసారి కూడా ఐటీ వందలాది మందిగా బృందాలుగా వీడిపోయి హైదరాబాద్ లో శివారు ప్రాంతంలో ఉన్నటువంటి కొన్ని కంపెనీలను టార్గెట్ గా చేసుకుని ఈ సోదాలు కంటిన్యూ చేస్తూ ఉన్నారు ఎమ్మెల్యే సంబంధించినటువంటి కార్యాలయం పైన సమీప బంధువుల ఇళ్ల పైన ఈ యొక్క సోదాలు సాగుతున్నాయా లేదా అనే దానిపై మాత్రం మరి కాసేపు స్పష్టత రానుంది. రైట్, థాంక్యూ.